హలో సార్. హలో. సో చూసే ఉంటారు మీరు బరెలక్క గురించి, మీకు బరెలక్క శిరీష గురించి తెలిసే ఉంటుంది. సో మీరు ఆమె గురించి అంటే మీద అభిప్రాయం ఏంటి, మీకు ఆమె గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎమ్మెల్యేగా కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి ఆమె నిల్చున్నారు, నామినేషన్ వేశారు. మరి ఇప్పుడు తను ఏదైతే వెళ్తుందో వేలో అది కరెక్టేనంటారా, అంటే అన్ని కరెక్ట్గానే ఆలోచించి రాజకీయంలోకి దిగారంటారా, ఏం చెప్తారా ఆమె గురించి? రాజకీయాల గురించి చెప్తాను మేడం. చాలామంది ఎంతోమంది విద్యార్థులు, కానీ విద్యార్థులైనా కానీ ఎవరైనా సరే పోటీ చేయాలని ఒక రూల్ ఒకటి వచ్చింది. సో దానికి బట్టి నేను చెప్తుంది ఒకటే ఒకటి అంటే, నేను ప్రొసీడ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనిషికి ఏదైనా చేయాలనుకుంటే చేయగలుగుతాం. చేయాలంటే ఓడిపోతామని అనౌన్స్మెంట్గా తెలిసిపోతుంది, అది మీడే ఇవ్వకముందు చెప్పగలుగుతాం మనం. ఆల్మోస్ట్ ఎవడన్నా ఇవ్వడానికి మాకు సంబంధం లేదు. కానీ ఏంటంటే, ఏదైతే మనం నిజాయితీగా మనం చేస్తామో అది మనం ఓడిపోతాం. కానీ ఈరోజు మొన్నటిదాకా మేడమ్ చెప్పింది కదా, సో దానివల్ల నేను చెప్తుంది అంటే, నాకు తెలిసినంత వరకు అయితే నిజాయితీగా మాట్లాడినా గెలుస్తాడు. ఎంత మంచి పేదోడైనా సరే, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే, వాడు గెలుస్తాడని గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను. సో నా తరపు నుంచి, మా విద్యా తరపు నుంచి, ఒక తరపు నేను చెప్తున్నానంటే, మాలాంటి గరీబుల గురించి అయినా ఆమె వస్తుందని రాదని మేము అనుకుంటలేము. ఆమె వస్తానో కోరుకుంటున్నాం. మా క్యాంపస్ తరపు నుంచి, మేము ఒక పార్టీ తరపు నుంచి అంటలేను, నేను ఒక నిజాయితీ పౌరుడిగా నేను చెప్పగలుగుతున్నాను మీ గురించి. సో మీ మీడియా అయినా సరే, మేమైనా సరే, ఒక నిజాయితీ పౌరుడిగా మేము చెప్తున్నాం. సో నేను ఎవడైనా ఏమనుకున్నా పర్లేదు, కానీ ఏంటంటే, ఒక మనిషి పట్టుదలని గెలిచిండి అనుకో మేడం, ఏదైనా సాధించగలడు అని ఒక పౌరుషం ఉంది వాళ్ళ నిజాయితీలో. సో దాని తప్ప నేను ఎవరికి చేయలేను. నామినేషన్ వేసారా, ఏది ఎమ్మెల్యే నిజాయితీ ఎవరి కాడ ఉంటే వాళ్ళకన్నా గెలుస్తుంది మేడం. మరి నిన్న ఆమె తమ్ముడిపై జరిగినటువంటి ఏదైతే ప్రచారంలో భాగంగా, అంటే ప్రచారం చేస్తున్న సమయంలో వాళ్ళ తమ్ముడిపై దాడి జరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇది దీన్ని ఎట్లా చూడొచ్చు మనము, ప్రజలందరూ కూడా ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళు ఆరోపిస్తారు, వాళ్ళు చెప్తున్న ప్రకారం ఇతర పార్టీ నాయకులే ఇలా చేశారు, ప్రచారాన్ని ఆపే పనిగా చేశారని చెప్తున్నారు. మరి ఇది ఎట్లా చూడొచ్చు అంటారు? ప్రచారంగా తెలిసిన కాబట్టి నేను ఒక మాట చెప్తాను. నేను ఒకటి ఏ పార్టీ అని చెప్పాను, ఎవరని చెప్పలేను మనం. అది మనకు తెలియదు, ఎవరికి తెలియదు. సో నేను చెప్తుంది ఏంటంటే, ఎవడైతే నిజాయితీగా ముంగడ పోరాడతాడో వాడే గెలుస్తాడు అని. కానీ ఏంటంటే, దీంట్లో ఒకటే ఉంది పొజిషన్, నిజాయితీగా వీడు గెలుస్తాడు అని ఒక ప్రాసెస్ వెళ్ళిపోతే, ఒక మెసేజ్ వెళ్ళిపోతే వాళ్ళకు, వాడినే ఎలగొట్టేస్తారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాయితీగా ఎవడైతే గెలుస్తాడు అని మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళకు, వీడు గెలుస్తాడా ఓడిపోతాడా అని వెళ్ళిపోతుంది ముంగడి, వాడే ముంగడికి గెలుస్తాడని ఏదో ఒక దారుణంగా చేస్తారు. ఆ పార్టీ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదండి ఇది. కానీ ఒక్కడు మనం ఎగ్జామ్ పాస్ అవుతున్నామని మనం చెప్తాము, వాడు ఎట్టి పరిస్థితి ఫెయిల్ అయ్యేది కారణం మీకే తెలుసు. ఇది ఒక రిపోర్టర్గా కాదు, నేను ఒక మంచి జనాభా లెక్కలుగా కాదు, ఇది నేను ఒక ప్రౌడ్గా చెప్తున్నాను. ప్లీజ్గా నిజాయితీగా మాట్లాడినాడు ఎవడిక్కడో నేను పనిచేయరు. సొసైటీలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఎవడైనా నిజాయితీగా సిన్సియర్గా ఎవడైనా చేయాల్సిన ప్రాబ్లం లేదు మ్యామ్. కానీ మీ మీడియా దాల్చుకున్నా, మేము దాల్చుకున్నా, ఏం దాల్చుకున్నా కానీ ఎవడేం చేయలేడు. కానీ ఏంటంటే, రేపు మన గెలుపు వస్తుందంటే ఈరోజు మనం ఓడాల్సిందే వాడిని ముంగట అని ఒక ప్రోడ్ వస్తుంది కదా, అదే మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్. మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థులంతా ఒక మాట మీద ఒక బాట మీద ఉంటే ఎప్పుడో ఉద్యోగాలు వచ్చినాయి. ఒకడు ఆ పార్టీలో తిరుగుతాడు, ఒకడు ఈ పార్టీలో తిరుగుతాడు, విద్యార్థులే కరెక్ట్గా లేరు ఇక్కడ. నిజం చెప్పాలంటే ఒకడు టీఆర్ఎస్లో తిరుగుతాడు, ఒకటి బీజేపీలో తిరుగుతాడు, ఇంకోటి కాంగ్రెస్లో తిరుగుతాడు. ఒక విద్యార్థులకు ఒక నాయకత్వం లేదు, ఒక కులానికే నాయకత్వం లేదు. ఒక కులం మీద నడిచేవాళ్ళు కూడా 96 మంది 9 మీటింగ్లు పెడుతున్నారు అక్కడ. అట్లా కాదు, అందరూ ఒక బాట మీద నడిచి విద్యార్థుల కోసం ఐక్యత, కులభేద లేకుండా ఐక్యతగా నడిచి మన యూనివర్సిటీ కాపాడుకోవాలి, మనకు ఉద్యోగాలు రావాలి, మనం చెయ్యాలి అన్న ఉత్సాహం అందరికి కలిగి ఉంటే 100% నయమవుతుంది. ఎవరికి ఎవరు 10 రూపాయలు వస్తే వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు, కొంతమంది ఉన్నారు, చెప్పలేము కూడా. ఇప్పుడు నేనైతే తెలంగాణ కదా, ఆంధ్ర వాడిని, నాకు తెలుసు 20 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాను. ఇప్పుడు బరి లెక్క బాధే, బాధాకరమైన మాట ఇది. బరి లెక్కను కొట్టడం తిట్టడం అన్నది చాలా తమ్ముడిపై జరిగిందా దాడి, చాలా బాధాకరమైన మాట ఇది. వాళ్ళ తమ్ముడి పైన మరి ఆ పార్టీ వాళ్ళు చేశారు, వీళ్ళు చేసుకున్నారు ఎట్లా అన్నది ఇంకా పూర్తిగా తెలియదు. దీని కోసం పోలీసులు మీడియా కరెక్ట్గా నిలబడి కమ్యూనికేషన్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు రాస్తే దొంగ ఎవరో బయటపడతాడు. అది ఇప్పుడు కేసీఆర్ వల్ల తెలంగాణకి వచ్చిన నష్టమేం లేదు,
आये बागे कल्याण लक्ष्मी इच्छा अद्चा इच्छा पेदवा अंदर इच्छा रईत भूमि इच्छा बीसी इच्छा अदे की अभी इच्छा केसीआर वाल नष्ट एम जरग् केसीआर परपाल 10 संवस बागे अभी ओके मैडम सो इन मी तरफ मदति इस्म मदत इन केसीआर इधी परपा चैर केसीआर मनुष्य चैसे अभी एंतर मीडिया के तेत पुलिस केसीआर से चल तप अभी आ बर प्रत्येक अंट लेर मूड पार्टी कदा ये पार्टी चेसीद इतर नायक खचिता अट्ठी चुप्तारेमो एवरेवर चेहरे देवे मीडिया चूप्चाली पुलिस एंक्वर एवरेवर चेहर इन केसीआर वाल तेलंगाक नष्टे यार केसीआर ओडिपोना नष्ट लेना प्रजल को अंत थैंक यू सर हेलो सर चपंडम्मा सर इपू मन की कोल्लापूर कांस्टेंसी की इंडिपेंडेंट पोटी बरेलक्क एमएलए अंदर तेस विषय सो आम तरफ इक मैं ओवी कैंपस संघीभवन विद्यार्थुनसी सो अंदर तेत संघीभव प्रति आम मदद मरी चार बरेलक्क बरेलक्क मन अंतम आम गुरी मध्य यूट्यूब वैरल अच्छे अंत वन इयर बैक అదే గ్రూప్ 2 ప్రిపరేషన్ కొంచెం క్వశ్చన్ పేపర్ లీక్ అయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే మళ్ళీ నేను ఆ బర్రెలు కొనుకున్నా నేను బర్రెలతోని పాలు అమ్ముకుంటున్నా దానితో నేను ఉపాధి తీసుకుంటున్నా ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ మనకి ఏం జాబులు ఇవ్వట్లేదు కాబట్టి ఈ పనన్న చేసుకుంటున్నా అని చెప్పేసి ఆమె అది ఒకటి వైరల్ అయ్యింది ఇక అన్ఫార్చునేట్లీగా మళ్ళీ ఆమె మంచి డిసిషన్ తీసుకుంది ఇప్పుడు ఆమె వీడియో ఏదైతే చేసిందో దానిపైన కేసు కూడా పెట్టారంట సో ఇది నిలబడే కేసైనా ఇది వాళ్ళు పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉంది అసలు నిలబడిన కేసులు ఇట్లాంటి ఎవరు సెల్ఫ్ వాళ్ళకు ఉంటుంది ఆమె వ్యక్తిగతంగా ఆమె చేసుకున్న దానికి ఆ వీడియోకి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే కూడా కొంతమంది అంటున్నారు మరి దీని గురించి మీరు ఏం చెప్తారు అదే మన భారత రాజ్యాంగం ఉందండి ఒకటి భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 ఉంటుంది ఆర్టికల్ 14 ప్రకారం స్వేచ్ఛ సమానత్వం అందరికీ ఉంటుంది కాబట్టి స్వేచ్ఛ సమానత్వాలు వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉంటది వాళ్ళకి ప్రభుత్వానికి విరుద్ధంగా ఏమీ మాట్లాడలేమే సమాజంలో ఏమి జరుగుతుందో ఆ జరిగినది ఆమె ఒక ఇన్నోవేషన్ ఒక వినూత్న పద్ధతిలో ఆమె తెలియజేసింది అటువంటి కేసు నిలబడదు ఎందుకు నిలబడదు అని ప్రభుత్వాన్ని తిట్టలే కదా కేసీఆర్ని లంగ దొంగ అనలే కదా కాబట్టి ఆ కేసు ఎటువంటిది అది అన్నీ లూజ్ కేసెస్ అది కాబట్టి ఆమెకి ఆ కేసు నిలబడదు అయినా సరే ఆమెను కొన్ని టార్చర్ పెడుతున్నారని తెలిసింది మాకు కూడా అదే విధంగా ఆమె కూడా మొన్న స్టార్టింగ్లో ఆమె ఒక 5000 కూడా లేవని చెప్పింది 5000 కూడా లేవు నాకు వేయడానికి అని చెప్పింది ఇది నామినేషన్ వేయడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అక్క వాళ్ళు ఎవరో వాళ్ళు హెల్ప్ చేస్తే వేసింది దానివల్ల దాని తర్వాత ఆమె బాగా వైరల్ అవుతుంది ఫస్ట్ డే సెకండ్ డే ఎవరు పట్టుకోలే లైట్ తీసుకున్నారు కానీ ఎప్పుడైతే ఆమె స్టార్ట్ చేసిందో అందరూ ఎవరు ఈ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ముఖ్యంగా నిరుద్యోగులు దిల్సునారా చదువుకున్న వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళు అదేవిధంగా ప్రతి జిల్లాల నుంచి కూడా చదువుకున్న వాళ్ళు వచ్చి ఆమెకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు నేను యూట్యూబ్లో ఇంకోటి కూడా చూసిన ఆమె అకౌంట్స్ వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు కూడా అని కూడా బాగా చెప్తున్నా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారని చెప్పేసి అది కూడా అది అట్లా చేయకూడదు ఏదైనా ఉంటే ప్రభుత్వము ఏదైనా ఉంటే ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఏదైనా ఉంటే ఆమె డైరెక్ట్గా మీరు డైరెక్ట్ ఎన్నికల్లో ఆమెతో పోటీ పడండి కానీ ఆమెను క్రాస్ చేయటము గ్రీ చేయటము అదేది మీరు చేయడానికి లేదు ఆమెను మీద దాడి చేయటము అవి చేయటం తన తప్పు అది భారత రాజ్యాంగానికి విరుద్ధము దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఆమెకు సపోర్ట్ చేయాలి ఆమెకి ఆమె రక్షణ కల్పించాలి ఆమెకి ప్రచారం చేయడానికి ఆమెకు హక్కు కల్పించాలి ఆమెకు సెక్యూరిటీ ఇవ్వాలి సో ఇది బర్లక్ గురించి నేను చెప్పాల్సి నిన్న కూడా వాళ్ళ తమ్ముడిపై ప్రచారంలో అంటే ఆమె ప్రచారం చేసుకునే సమయంలో వాళ్ళ తమ్ముడిపైన దాడి చేశారు సో నిన్న జరిగింది ఇది సో దీని గురించి కూడా ఆమెతో పాటు ఆమెకి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో అందరూ కూడా పోరాడుతున్నారు మరి ఇట్లా ఇతర పార్టీ నాయకులే ఇట్లా దాడి చేయించారు ప్రచారాన్ని ఆపడానికి ఆపే విధంగా అనేది కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా అదే ఆరోపిస్తున్నారు మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు ఇది కరెక్టేనంటారా ఇతర పార్టీ నాయకులని వాళ్ళు చెప్తున్నారు మరి ఇట్లా దాడి చేయించడం అనేది మనం ఎట్లా చూడొచ్చు సంఘటనని ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు దాడి చేశారో మనకు తెలియదు మనం యూట్యూబ్లో చూసాము ఇప్పుడు ఎందుకంటే బర్రెలక్క డైరెక్ట్ మనకు టచ్ లేదు కాదు ఎవరు దాడి చేసి ఎవరు దాడి చేసినా సరే
దాన్ని మేము ఖండిస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ 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 విద్యార్థుల తరపున బైరలక్కకి ఎప్పుడు సపోర్ట్ ఉంటది ఆమె కంపల్సరీగా ఎలక్షన్ లో గెలవాలి కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి మహబూబ్నగర్ నాగర్కర్నూల్ జిల్లా నుంచి ఆమె అసెంబ్లీకి రావాలి 25 సంవత్సరాల వయసులో ఆమె అసెంబ్లీకి వచ్చిందంటే ఆమె మా అందరి తరపున ఆమె రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉంటది అది నేను చెప్పదలుచుకున్నా సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఒక కాల్ వచ్చింది నాకు అంటే ఇప్పుడు ఒకవేళ ఆమె ఎమ్మెల్యేగా గెలిస్తే గనక ఈ ఆమె ఏదైతే మేనిఫెస్టో సెపరేట్గా ఆమెకంటూ ఒక మేనిఫెస్టో రెడీ చేసుకున్నారు నిరుద్యోగుల గురించి అలాగే హాస్పిటల్స్ కట్టిస్తానని అక్కడ ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో అలాగే హాస్పిటల్స్ అని స్కూల్స్ అని కాలేజెస్ అని ఇలా చాలా ఉన్నాయని చెప్పారు సో ఒకవేళ ఆమె గెలిస్తే గనక ఇవన్నింటినీ ఆమె పెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమల్లోకి తెస్తారంటారా ఇంతవరకు అవకాశం ఉంది తెస్తారంటావంటే గవర్నమెంటే ఏదైతే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరైతే మెజారిటీ ఎమ్మెల్యేస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారో వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే అన్ని తీసుకుంటారు కాకపోతే నిరుద్యోగుల తరపున చదువుకున్న విద్యార్థుల తరపున ఇప్పుడున్న పరిస్థితులలో అసెంబ్లీలలో చదువుకున్న వాళ్ళు తక్కువైపోయారు చదువుకున్న వాళ్ళు ఇల్లిటరేట్స్ ఎమ్మెల్యేలు అవుతున్నారు అది మెయిన్ సమస్య చదువుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో మాత్రం యంగర్స్ ఎవరు ఎమ్మెల్యేలు లేరు 30 ప్లస్ 40 ప్లస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నిరుద్యోగుల యొక్క బాధలు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఏమా గవర్నమెంట్ ఫామ్ చేయకపోయినా ఏమ ఇండివిజువల్గా అసెంబ్లీలో అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు నిరుద్యోగుల తరపున ఆమె ఏ విధంగా పోరాడాలనుకుంటుందో ఆ విధంగా అసెంబ్లీలో గొంతుకు వినిపిస్తుంది ఎందుకంటే అది అసెంబ్లీలో మినిట్స్ ఉంటాయి ఆ మినిట్స్ అవి రికార్డ్ అవుతుంటాయి అవి అసెంబ్లీలో చర్చకు వస్తుంది ఆ గవర్నమెంట్ పాసిబిలిటీస్ ఉంటే ఆమె చర్చించినటువంటివి ఆమె తీసుకున్నటువంటి విషయం చెప్పినటువంటి విషయాలని కంపల్సరీ గవర్నమెంట్ తీర్చడానికి ప్రయత్నిస్తుంది కంపల్సరీగా కానీ ఆమె గెలవగానే మొత్తం గవర్నమెంట్ ఫామ్ చేయడం లేదు కాకపోతే ఆమె గెలుపు అనేది నిరుద్యోగుల గెలుపు అవుతుంది 100% ఆమె లాంటి వాళ్ళు కొన్ని వందల మంది బెర్రలెక్కలు రేపు సరే ఈసారి కాకపోయినా సరే రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి లోకసభ ఎన్నికలలో ఏమలాంటి ఎంతోమంది బెర్రలెక్కలు రావచ్చు ఎందుకంటే ఏమలాంటి ఎంతోమంది రేపు ఎంపీగా లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తారు వాళ్ళు పార్లమెంట్కి పోతారు కాబట్టి ఏమని మనం అంత ఈజీగా ఆశమాజి తీసేయడానికి లేదు ఏమ 100% గెలవాలి అది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కంపల్సరీగా మోరల్ సపోర్ట్ ఇస్తారు కానీ ఈ కొల్హాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువుకున్న వారు చదువుకోని వారు నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క రిలేటివ్స్ అందరూ కూడా ఆమెకి మద్దతు తెలపాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో డబ్బు అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది డబ్బు లేనిది ఏ పని కావట్లేదు ఇప్పుడు మనకి సమాజం ఇప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఎంపీ ఎమ్మెల్యే వచ్చినా సరే ఎవరైనా అభ్యర్థి వచ్చినా సరే అక్కడ జనం క్రౌడింగ్ అక్కడ మాట్లాడాలంటే డబ్బు అడుగుతున్నారు డబ్బు ఎంత ఇస్తావు నాకు 500 ఇస్తావా 500 ఇస్తే వస్తాం లేకపోతే రావట్లేం కానీ ఎవరు కూడా జెన్యున్గా వచ్చి నిలబడట్లేదు జెన్యున్గా ప్రచారానికి జెన్యున్ క్యాండిడేట్లు వచ్చి ఆయన మా ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన దగ్గర మేము మాట్లాడతాము అని జెన్యున్గా ఎవరు ఓనుగా వెళ్ళట్లేదు 500 రూపాయలు అడుగుతున్నారు 350 అడుగుతున్నారు వాళ్ళ ఫుడ్ అది ఇది అంతున్నది కాబట్టి బైరలక్కకి ఎంత ఫైనాన్షియల్ లేకపోవచ్చు కానీ కొల్హాపూర్ నియోజకవర్గము బైరలక్కని గెలిపించినట్లయితే ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఇది ఒక గొప్ప శకంగా గొప్ప మార్పుగా నిలవబోతుంది 100% రైట్ సార్ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు నార్మల్గా ఆమె ఇప్పుడు ఎలక్షన్స్కి ఎంతో దూరం లేదు చాలా దగ్గరలో ఉంది సో ఆమె ప్రచారం టైం కూడా చాలా తక్కువ సో అందరు మాట్లాడుతున్నది ఏంటంటే ఈ ఎలక్షన్ లోపే సో బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా కలుస్తుంది అంటూ కూడా బయట నుంచి టాక్ వినిపిస్తుంది వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవి ఎందుకంటే చాలామంది మద్దతిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎంతోమంది వస్తున్నారు ఆమె గురించి సో ఖచ్చితంగా ఏమైనా ఆ పార్టీలో కలుపుకుంటారు ఇవి కూడా కలిసే అవకాశాలు అయితే చాలా వరకే ఉన్నాయి ఎందుకు గెలవదు అంటూ కూడా మాట్లాడుతున్నారు మరి కలుస్తుందంటారా ఎందుకంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కదా మరి కలుస్తుందంటారా ఏం చెప్తారు ఇక్కడ బరలక్కది అంటే నాకు అంత ఆమె డైరెక్టర్ నాకేం తెలియదు నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఆన్ చేసేటప్పుడు ఆమె వస్తుంది ఎమ్మటది ఓపెన్ చేస్తున్నాం మేము సుశీలోపు ఆమె ఏరే వాళ్ళతో ఇంటర్వ్యూ ఇచ్చింది చాలామందితోని చాలామంది ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అడిగారు మరి బర్రలక్క మరి మీరు 2 కోట్లకు అమ్ముడుపోతున్నారంట మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ పెట్టిందంట ఇండైరెక్ట్గా నిరుద్యోగుల ఓట్లు చేర్చడానికి అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారుగా అంటే నువ్వు నీకు ఫ్యాను అంటే అతనంటే మీకు బాగా ఫ్యాన్ అని తెలుసు అంటే అవును నాకు తెలుసు అన్నది ఆమె మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చి మరి మా పార్టీలో జాయిన్ కావాలంటే జాయిన్ అవుతామంటే ఆమె నేను జాయిన్ కావాలని చెప్పింది నాకు సార్ అంటే అభిమానం
కానీ నేను జాయిన్ గాను నేను జాయిన్ అయినట్లయితే అది నిరుద్యోగులను మోసం చేసినట్లు అవుతుంది అని ఆమె చెప్పింది సో ఆమె మాటలల్లో వాస్తవం ఉంది కానీ ఈ ఎన్నికలు జరిగేంత వరకు ఆమె ఇదే పట్టు మీద ఉన్నట్లయితే అది నిరుద్యోగులు విజయవంతంగా మనం అనుకోవచ్చు కానీ ఎన్నికలు జరగక్కడ ముందే లాస్ట్ మినిట్ కూడా ఆమె విత్డ్రా చేసుకోవచ్చు విత్డ్రా చేసుకోవడానికి ఏమీ లేదు ఆమెకి మళ్ళీ ఏం చేస్తుంది ఆపోజిట్ గా నాకేమీ ఇవ్వదు మీరంటే బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయితే మళ్ళీ ఆ బీఆర్ఎస్ పార్టీలతో ప్రచారం చేస్తుంటప్పుడు ఆమె నాకు ఏమవుతుంది అంటది అప్పుడు బైరలక్కని అంటే ఇక్కడ నిరుద్యోగుల పరువు పోతుంది ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే బైరలక్క కనుక విత్డ్రా చేసుకున్న బీఆర్ఎస్ పార్టీలో కలిసిన కాంగ్రెస్లో కలిసిన ఇంకే ఇతర పార్టీలలో కలిసినా సరే బైరలక్క పరువు కాదు పోయేది కొలహాపూర్ నియోజకవర్గం పరువు కాదు పోయేది పోయేది ఏంటంటే తెలంగాణలో చదువుకున్నటువంటి నియర్లీ ఒక 10 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు ఆ 10 లక్షల మంది నిరుద్యోగులని బరలక అమ్ముడు 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 పెట్టినట్టే అమ్ముడు అంటే అమ్ముడు పోయినట్టే లెక్క ఆ అమ్ముడు పోయినట్టు కాదు 10 లక్షల నిరుద్యోగులకు పనాన్న అమ్ముడు పెట్టినట్టే కాబట్టి ప్రతి ఒక్కరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు నిన్న హైదరాబాద్ నుంచి పోయి ఆమెకు సపోర్ట్ చేశారు కార్లు ఏ ఎమ్మెల్యేలకు కూడా కార్లు లేవు బరలక మాత్రం ఆమె వెనక 5-6 కార్లు ఉంటున్నాయి కాబట్టి నా ఉద్దేశ ప్రకారం ఉస్మాన్ యూనివర్సిటీ తరపున నేను ఏం చెప్తున్నానంటే బరలక ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఆమె ఇప్పుడు ఏదైతే స్టాండ్ బై ఉందో అప్ టు కంప్లీటెడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆమె అదే స్టాండ్ బై ఉన్నట్లయితే ఈ ఉన్నటువంటి ఈ పార్టీలకి ఏవైతే రాష్ట్ర పార్టీలు ఉన్నాయో ఏవైతే జాతీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకి ఏమ 99% ఏమో తగ్గ ఫోర్ పోటీ ఇస్తుందని అనుకుంటున్నాం గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి 100% ఇక 1% అటు ఇటు అయితే మనం ఏం చెప్పలేము ఎందుకంటే అందరు నిరుద్యోగులు వేస్తే ఓకే కానీ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వెళ్ళడానికి కొంచెం కష్టమవుతుంది అయినా సరే 100% ఛాన్స్ ఉన్న ఇదే మూమెంట్లో కనుక ఆమె ఉన్నట్లయితే ఇదే ర్యాపు అప్ టు కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నట్లయితే 100% బరిలోకి వెళ్తుంది ఆమె అసెంబ్లీ మీట్లు ఎక్కుతుంది ఆమె 25 ఇయర్స్లో అటు అసెంబ్లీ మీట్లు ఎక్కుతుందంటే ఆమె 100% చరిత్ర తిరగరాస్తుంది ఈ ఎలక్షన్స్లో ఆమె ఎవరి దాంట్లో కలగకుండా తగ్గపోరుగా గెలవకపోయినా దగ్గర దగ్గర కనుక వెళ్ళింది అనుకో రేపు ఎంపీగా పోటీ చేసిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆశ్చర్యం లేదు ఆమె ఏదో ఒక స్థానంలో మాత్రం రాబోయే సంవత్సరాలు ఉంటుంది బరిలక్క గెలవకపోయినా అది 100% యాజ్ ఫర్ మై నాలెడ్జ్ సో మీరు కూడా ఆమె అంటే ఆమెకు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్